డాక్టర్ గారు, కరోనా రాకుండా ఉండాలన్నా లేక కరోనా వచ్చాక ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి సమతుల ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు కదా. అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి పౌష్టిక ఆహారం తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ఇప్పుడు ఏంటంటే వ్యాక్సినేషన్ ద్వారా మనకి ఇమ్యూనిటీ అనేది జనరేట్ అవుద్ది. సో ఇమ్యూనిటీ పరంగా ఆలోచిస్తే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ డైట్ ఎలా ఉండాలంటే ప్రోటీన్ కంటెంట్ కాస్త జాగ్రత్తగా ఎక్కువ కంటెంట్లో తీసుకోవాలి. సో ఐడియల్ ప్రోటీన్ కంటెంట్ ఏంటంటే మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, అట్లాగే నట్స్, అంటే ఆల్మండ్స్ కానివ్వండి, పిస్తాషియో కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. ఇవే కాకుండా వ్యాక్సినేషన్కి రిలేటెడ్ కాకుండా జనరల్గా మీ ఇమ్యూనిటీ బాగుండాలంటే ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్స్, ఎస్పెషల్లీ ట్రేస్ ఎలిమెంట్స్ విటమిన్స్లో వైటమిన్ డి, వైటమిన్ బి12, తర్వాత సెలీనియం, క్రోమియం, బోరాన్, ఇలాంటివన్నీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ అడిక్వేట్గా ఒక మల్టీవిటమిన్ రూపంలో వేసుకుంటే మీకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ చేకూరుతుంది.